హనీల్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు హరినాథ్ బాబు కేవి. ఈ 5 రూపాయల నాణ్యాల గురించి ఎన్నెన్నో చెప్తా ఉన్నారు. ఈ 5 రూపాయల నాణ్యంలో వైష్ణోదేవి బొమ్మ గనక ఉంటే దానికి ఒకడు 20 లక్షలు ఇస్తాడట. 20 లక్షలు ఇస్తాడని ఒకడు వాట్సాప్లో పెట్టాడు, యూట్యూబ్లో పెడుతున్నారు. యూట్యూబ్లోనే ఒకడు 10 లక్షలకి పెట్టాడు, ఒకడు 2 లక్షలు పెట్టాడు, ఒకడు 5 లక్షలకి పెట్టాడు. ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు పెడుతూ ఉన్నారు. కానీ ఈ వైష్ణోదేవి బొమ్మ 5 రూపాయలు గోల్డ్ కలర్లో ఉన్న కాయను ఈ మధ్యకాలంలో నాకు తెలిసి 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయి ఉంటుంది అనుకుంటాను రిలీజ్ చేసి. ఎన్ని చేసినా మింట్లో ప్రభుత్వం వారు కొన్ని లక్షలు కోట్లు నాణ్యాలు రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా మనకు వాడుకలో కూడా రన్నింగ్ అవుతుంది. ఈ రన్నింగ్ 5 రూపాయల కాయను ఎవరి దగ్గర ఉండదు. ఈ ప్రకటన చూడంగానే 5 రూపాయల కాయను మేము 5 లక్షలకు కొంటాం, వైష్ణోదేవి బొమ్మ ఉన్నది అని చెప్పి అబద్ధాలు ఆడుతూ మనల్ని చిట్ చేయాలని, చిట్ చేసి మన దగ్గర మీ దానికి మేము కొంటాము, మీరు పంపించిన ఫోటో మాకు ఓకే అయింది, అమ్మవారి బొమ్మ బాగుంది కరెక్టేను, ఇది ఒరిజినల్ కాయ, ఇందులో ఒరిజినల్ ఏంటో డూప్లికేట్ ఏంటో 2 రకాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఒరిజినల్ కాయను ఓకే అయిపోయింది, మీరేం చేయాలంటే మాకు దీని యొక్క కాయన్కి 2 లక్షలు మీకు ఓకే చేశాము, ఈ డబ్బులు వచ్చేసేటప్పటికి మీకు పంపించాలంటే జిఎస్టీ కట్టాలి, 2వది వచ్చేసి కొన్ని ట్యాక్సులు పడతాయి, అందువలన మీరేం చేస్తారంటే ఒక 5,000, 10,000 ఏకంగా వాడి ఇష్టం, మనం మాట్లాడే విధానాన్ని బట్టి వాడు ఏం చేస్తాడు, 50,000 కూడా లాగచ్చు. ఇంత రకంగా మోసాలు చేస్తూ ఉంటే మనం మోసపోతూ ఉన్నాం. మనం మోసపోవటం ఎందుకు మోసపోవాలి? మనకి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన వైష్ణోదేవి 5 రూపాయల బొమ్మ మన చేతుల్లోనే మారినది, దానికి పోయి 2 లక్షల్లో కొంటున్నాము అని అంటే మీరు అర్థం చేసుకోలేరా? అర్థం చేసుకోండి. దయచేసి ఇలాంటి మోసపూరిత మాటలని నమ్మొద్దు. ఈ మధ్య నాకు ఒక ఫ్రెండు, నేను పాత నాణ్యాలు ఇట్లాంటివన్నీ సేకరిస్తానని చెప్పి అతనికి తెలుసు, నాకు ఫోన్ చేసి, రే నీ దగ్గర వైష్ణోదేవి బొమ్మ ఉందా, 5 రూపాయల కాయిన్ మీద 20 లక్షలు ఇస్తాడంట వాడు, ఇంకొకటి అదే వైష్ణోదేవి బొమ్మ 10 రూపాయల మీద కూడా ప్రింట్ చేశారంట, అది ఇచ్చేసేటప్పటికి ఏకంగా 10 లక్షలు ఇస్తా అన్నారు, మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని ఫోన్ చేశాడు. నేను అన్నాను, ఉండరా నా దగ్గర 100 ఉన్నాయి, అయ్యి ఒక 100 ఉన్నాయి, ఈ ఒక 100 ఉన్నాయి, 100కి ఇప్పుడు వాడు 2 లక్షల రూపాయలు చొప్పున కొనుక్కున్నాడంటే నాకు 2 కోట్లు అవుతుంది, 10 రూపాయలది 10 లక్షల రూపాయలు చొప్పున కనుక వాడు కనుక కొనుక్కున్నాడంటే 2 కోట్లు వస్తాయి అని చెప్పి నేను అడిగా. వాడు అన్నాడు, నా దగ్గర 1 ఉందిరా అమ్ముతాను, నువ్వు కొంటావా అన్నాడు. నేను ఎందుకు కొంటాను, నేనేమైనా పిచ్చేవాడినా? నేనేమైనా పిచ్చేవాడిని అయితే నేను కొంటాను, నా దగ్గర ఉన్నాయి నేను సేకరించి దాచిపెట్టుకుంటున్నాను, అంతేగాని అమ్ముకోవటానికి కాదు. సరే ఎవరి దగ్గరైనా ఎక్స్చేంజ్లో ఇవ్వాలి అనుకోండి, నేను ఇంకో కొత్త రకం కాయను, అంటే నా దగ్గర లేని కాయను నేను వాడి దగ్గరికి వెళ్ళి తీసుకోగలుగుతాను, నాది వాడికి ఇచ్చి వాడి దగ్గర ఉన్న కాయను నేను తీసుకుంటాను. అంతేగాని ఇప్పుడు 5 రూపాయలకైనా మహా అయితే 100 రూపాయల వరకు కన్నా ఎవడు ఎక్కువ పెట్టి కొనడు. ఈ లక్షల్లో కొనే వ్యాపారం మాత్రం ఉత్త అబద్ధం, అస్సలు మీరు నమ్మద్దు, అస్సలు నమ్మద్దు, మోసపోవద్దు. దయచేసి మీరు ఎవడో కొంటాడని ఎదురు చూసి వాడితో కరస్పాండింగ్స్ ఇవన్నీ చేయొద్దు, మెయిల్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ వద్దు. మీకు మెయిల్లోనే వస్తుంది, ఏమని మీ దగ్గర మేము కొంటున్నాం, మీరు ఇంత పంపించండి, సర్చార్జీలు సర్వీస్ ఛార్జీలు ఇవన్నీ అని చెప్పి చెప్తుంటారు. దయచేసి మీరు నమ్మద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా సెల్లో ఎన్నో వస్తున్నాయి యూట్యూబ్లో ఈ యొక్క ఇది, కనీసం మీరైనా సరే ఆ యూట్యూబ్లో ఓల్డ్ కాయిన్స్ పర్చేజ్ సెల్లింగ్ ఓల్డ్ కాయిన్స్ సెల్ అండ్ పర్చేజ్ అని మీరు కొట్టండి, ఎంతమంది పెడుతున్నారు, అది ఎంత నిజంగా అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. ఈ రకంగా మోసపోయిన వాళ్ళల్లో నాకు ఒకళ్ళిద్దరు కూడా తెలుసు. ఈ మధ్య టీవీలో కూడా మనకి చూపించారు, ఇది అతను మోసపోయిన అతనిని. దాదాపు ఈ 5 రూపాయల ట్రాక్టర్ బొమ్మది 11 లక్షలు ఇస్తాము అంటే 8 లక్షలు వాళ్ళకి పే చేశాడు. తర్వాత అది తెలుసుకొని వీళ్ళు మోసపోయారు. తర్వాత దీని గురించి ఈ సైబర్ నేరగాళ్ళ గురించి చాలామంది తెలిసిన వాళ్ళు మీరు అలా కొనొద్దు, మోసపోవద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. దయచేసి మోసపోబాకండి. మీ ఇంట్లో చిల్లర దాచిపెట్టుకుంటారు కదా, దానిలోనే మీకు వైష్ణోదేవి బొమ్మ మీకు దొరుకుతుంది, చూడండి. అంతేగాని మీకు 5 పైసలు
ఎవడు ఎక్కువ ఇవ్వడు, దయచేసి మీరు కొనవద్దు అమ్మవద్దు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.